హై వ్యూస్. అమెరికాలో మరో భారతీయుడి హత్య. అసలు ఎంత దారుణం అంటే, ఇంకా 2 నెలలు కూడా కంప్లీట్ కాలేదండి, హార్డ్లీ తిప్పి తిప్పి పడితే 40 రోజులు. 40 రోజుల్లో 5 విద్యా మన భారతీయుల హత్య. దానికి సంబంధించి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు వీళ్ళంతా డిస్కస్ అయింది ఏంటంటే, 5 మరణించారు, అందులో 2 మాత్రమే భారతీయ పౌరసత్వం ఉన్న వాళ్ళు, మిగతా 3 వచ్చేసి భారతీయ సంతతి వాళ్ళు, అమెరికాలో ఉండేవాళ్ళు అంటున్నారు. సరే అట్లాగైనా సరే ఏంటి చంపటాలు? ఇదిగో ఇప్పుడు లేటెస్ట్గా పాపం ఇంత వచ్చేసి టెక్నికల్గా చాలా ఎక్స్పర్ట్, అమెరికాలో ఉన్నటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మీన్ ఇతని పేరు చెప్తా ముందు, వివేక్ చందర్ తనోజ. వివేక్ చందర్ తనోజ మొన్న వాషింగ్టన్ డీసీ డౌన్ స్ట్రీట్ దగ్గర ఒక జపనీస్ రెస్టారెంట్ గొడవవుతుందని చెప్పేసి కాల్ వస్తే ఈలో పోలీసులు వచ్చారు. అప్పటికే ఇతని తలని చాలా బలంగా కొట్టాడు ఆవిడ, అవతల ఉన్నాడు వాడు వెళ్ళిపోయాడు, వాడి కోసం వెళ్తూ ఉన్నాడు. ఇమీడియట్గా ఇతను తీసుకెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. నిన్న ఫిబ్రవరి 7 పాప ఆయన చనిపోయాడు, మనకు రీసెంట్గా న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. వివేక్ చందర్ తనోజ ఇతనిది సిస్టమ్ ఇంజనీర్స్లో టాప్ అవుతుంది, ఎక్స్పర్ట్ అంట. ఇందులో డైనమో టెక్నాలజీ కంపెనీ అనేది ఒకటి స్టార్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఎన్నో ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ప్రైవేట్ వాటికి వీళ్ళు ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, టెక్నాలజీ రిలేటెడ్ మొత్తం. అండ్ ఆ డైనమో టెక్నాలజీ కంపెనీ అన్న డైనమో టెక్నాలజీ కంపెనీ ఉంది కదా, దానికి సంబంధించి సహ వ్యవస్థాపకులు ఇతను ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు పాప. సో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇతనుని దారుణంగా చంపేశాడు వాడు. రీసెంట్గా చనిపోయిన వారికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు మన షికాగోలో ఒకళ్ళు, జార్జియాలో ఒకళ్ళు, లిథోనియాలో ఒకళ్ళు, ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఒక అతనేమో చిన్న స్టోర్ లాంటిది ఏంటి, అక్కడ ఒక భయంకర సుత్తి కూడా చంపేశాడు. ఒక అతనేమో యూనివర్సిటీ క్యాంపస్లో చనిపోయినాడు, ఇంకా అతను బయట ఎక్కడో చనిపోయాడు, ఇంకా అతను యూనివర్సిటీ క్యాంపస్ బయట. సో మన భారతదేశానికి చెందినటువంటి రాయబారి కార్యాలయం వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అమెరికాతో మాట్లాడడం ఏంటి భారతీయుల మీద దాడులు అని చెప్పేసి మేము అడిగితే, మీ మీదే కాదండి, జనరల్ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కదా, అందులో ఇవి తప్ప పట్లర్ భారతీయుల మీద కాదని చెప్పేసి అన్నారు. అంతే తప్ప అరే నేను మేము జరగకుండా అవుతాను వాళ్ళు చెప్పలేకపోతా అన్నారు. సో దయచేసి అమెరికాలో ఉన్న వాళ్ళు మనం ఒక జాగ్రత్తగా అయితే ఉండండి. సిచ్యువేషన్ అయితే అక్కడ ఎప్పుడు ఏది వినాల్సి వస్తుందని చెప్పి నిజంగా నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని భయపెడతామా లేదంటే అక్కడ ఉన్న వారి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళని భయపెడతామంటే అది కాదు. కొన్ని జాగ్రత్త చెప్పడం ఉందామా అంటే కంటికి తగిలేకపోతే కనిపెట్టుకు తిరగడం నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు, అది ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను. వివేక్ చందర్ తనోజ పాపం చాలా బాధకరం ఆ రకంగా అతను చనిపోవడం. సో ఇప్పుడు ఈ 45 రోజులు చూసుకుంటున్నప్పుడు 40 రోజులు చూడండి, ఇతను అప్పుడు 6% అన్నట్టు అయిపోయి అయినట్టు. మరి మొన్నక అతను మన హైదరాబాద్ అతని మీద జరిగింది, అతను ఎంఎస్ఏ టైంకి వెళ్ళాడు. బట్ ఈ తనోజ మాత్రం అక్కడ వచ్చేసి ఒక మంచి టెక్నాలజీ కంపెనీలో టాప్ లీడ్ టాప్లోనే ఉన్నాడు. కానీ ఏం చేద్దాం, ఆ జపనీస్ రెస్టారెంట్ దగ్గర జరిగిన గొడవ వల్ల ఈ రకం చనిపోయాడు. అండ్ వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడి భవనానికి జస్ట్ కోతవేట దూరం అంతే అతని చంపినటువంటి ప్లేస్.